భవన నిర్మాణ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు పక్కగా అమలు చేయడానికి ఆధార్ అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి రాణికుముదిరి ఉత్తర్వులు జారీ చేశారు ఆధార్ అనుసంధానం చేసుకున్న కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి అందే పథకాలు అమలు అవుతాయని పేర్కొన్నారు దీని ద్వారా ప్రమాదానికి గురై మరణించిన కార్మికుడి కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు పూర్తిగా అంగవైకల్యం పొందితే ఐదు లక్షల రూపాయలు కొద్దిగా అంగవైకల్యం పొందితే నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు వీల్ చైర్లు పంపిణీతో పాటు సహజ మరణానికి లక్ష రూపాయలు అంత్యక్రియ ఖర్చులు ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఇక వివాహ బహుమతి కింద ముప్పై వేల రూపాయలు ప్రసూతి ఖర్చుల కింద ముప్పై వేల రూపాయలు లాంటి పలు ప్రయోజనాలు కలుగుతాయి